मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रवेश पेट्टिन 2020-2023 एस्सी एस्टी नूतन पारिश्रमिक पॉलिसी जगनन्न वैएसआर बड़गु विकास पथकानिकि कृतज्ञतगा तूर्पु गोदावरी जिल्ला मलुपु आध्वर्यंलो स्थानिक चोडवरं बैपास् रोड्डुलोनि मादिगा ऐक्यवेदिक कार्यालयं वद्द मलुपु स्टेट कमिटी मेंबर మడికి కిషోర్ బాబు అధ్యక్షతన వైఎస్ జగన్ చిత్రపటానికి ఘనంగా పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మడికి కిషోర్ బాబు మాట్లాడుతూ బడుగులు ఎస్సీ ఎస్టీలు వర్ధమాన పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు పురుషులకు 35%, స్త్రీలకు 45% సబ్సిడీ ఉండేదని, ఇప్పుడు కొత్త పాలసీ ప్రకారం ఇద్దరికి సమానమైన సబ్సిడీ 45% ఇస్తున్నారని కిషోర్ బాబు వెల్లడించారు. మాదిగ కులానికి చెందిన 75 మంది నూతన పారిశ్రామిక వేత్తలకు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేయించి ఈ పథకానికి సిద్ధం చేయించామని కిషోర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మలుపు జిల్లా కమిటీ సభ్యులు నేదూరి చిన్నబాబు, మందపల్లి ప్రకాష్, రాయి సూర్యప్రకాష్, ప్రసాద్, రమేష్, కిషోర్, వెంకట్రావు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస పథకం అనే ఒక పథకాన్ని ఎస్సీ ఎస్టీలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారవాలని, ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఆర్థికంగా నిలబడాలని ఉద్దేశంతో 2020-2023 పాలసీ పథకాన్ని జీవోను ప్రవేశపెట్టి మా ఎస్సీ ఎస్టీలందరూ కూడా మంచి పాలసీని ప్రవేశపెట్టిన మన ప్రీతముక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మా మాదిగ ఐక్యవేదిక మలుపు తరపున అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరువ తెలియజేయడం ఏంటంటే గతంలో 2015-2020 అనే పాలసీ ఒకటి ఉండేది. ఆ పాలసీలో మగవారికి 35%, ఆడవారికి 45% సబ్సిడీ ఉండేది. కానీ ఇప్పుడు మగవారికి ఆడవారికి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఒక గవర్నమెంట్ పథకాలు కావచ్చు, అన్ని పథకాల్లో కూడా 50-50% పాలసీని పెట్టడం జరిగింది. ఆడవారి